చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ముంబై నటి కిడ్నాప్ వ్యవహారం షేక్ చేస్తోంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల పేరు కూడా బయటకు రావడంతో వైసీపీ ఉలిక్కిపడింది. అంతేకాదు కొందరి ఐపీఎస్ల పాత్రపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. అలాంటివి విన్నప్పుడు అసహ్యంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు చిన్న ఆరోపణ వచ్చినా పెద్ద స్కాండల్గా ఊహించుకునే వాళ్ళమని, జగన్ జమానాలో అలాంటివి సాధారణంగా మార్చేశారని మండిపడ్డారు. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడూ ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు, ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడు, ఏం చెప్ప. నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాంట్ గైడ్ దెమ్ ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫార్మ్. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఏమి రాష్ట్రం ఏంటి, ఏంటి ప్రపంచంలో మీరు చెప్పండి. ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తా ఉంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీకు అనిపించలేదా ఈ కొండ లీడర్స్ అడుగుతున్న మిమ్మల్ని అడుగుతున్న మీడియాని? ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ పాలిటిక్స్? డీజీపీ సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. విశాఖపట్నంలో పర్యటించిన ద్వారకా తిరుమలరావు ఆ వ్యవహారంలో ఎవరిది తప్పున్నా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. దేవుడు సజ్జన్ పేపర్లో చూశాను, విన్నాను, అంతా తెలుసుకున్నాను, సిపి విజయవాడతో మాట్లాడాను. సో దాని గురించి ఉన్నటువంటి విషయం ప్రకారం దర్యాప్తు సరిగా జరిగిందా జరగలేదా ఏం తప్పు జరిగిందా అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. సో దాంట్లో ఎవరైనా తప్పున్నట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకూడదు జరుగుతుంది. ఏదైనా కానీ నేను ఎదురు చెప్తున్నాను, తప్పు ఏదైనా జరిగితే అది ఫలానా వాళ్ళు చేశారా, ఎక్స్ చేశారా, వై చేశారా, వాళ్ళు చెప్తే చేశారా, వీళ్ళతో చెప్తే చేశారా కాకుండా ఏదైనా తప్పు తప్పుగా చూడాలి మనం. తప్పును తప్పుగా చూసి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా మంచి పని జరిగి ఉంటే దాన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించేదాకా వేరేగా వాళ్ళు చేసి ఉంటే దాన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏది అయినా కానీ పారదర్శకంగా ఉండాలి, చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టాన్ని గౌరవిస్తూ మానవ హక్కులు గౌరవిస్తూ పనిచేయాలి. అదేవిధంగా ప్రజలకి చక్కటి పోలీసింగ్ ఇచ్చి పారదర్శకంగా ఇచ్చి ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. బుల్టన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్ని ముంబై నటి కిడ్నాప్ వ్యవహారం షేక్ చేస్తోంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల పేరు కూడా బయటికి రావడంతో వైసీపీ ఉలిక్కిపడింది. అంతేకాదు కొందరు ఐపీఎస్ల పాత్రపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. అలాంటివి విన్నప్పుడు అసహ్యంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ చెప్పండి. రైట్, నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ముంబై నటి వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఏ స్థాయిలో హాట్ టాపిక్గా మారిపోయిందంటే వైఎస్ఆర్సీపీ నేతలకి గుండెల్లో రైళ్లు పరిగెత్తే సంఘటన మాత్రం ఇది కనిపిస్తోంది. ప్రధానంగా గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రంగా దుమారం రేపుతున్న నటి విషయానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి సంబంధం లేని ఎపిసోడ్లో ఏదైతే బాంబేకి సంబంధించి ఒక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరొక రాష్ట్రం, ఎక్కడా కూడా సంబంధం లేని పొంతం లేని విషయాలతో కేసు నమోదు చేసి ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టిన దానికి సంబంధించి కూడా ఇటీవల వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తనపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ మార్చి 22వ తేదీన ఏపీ హైకోర్టులో ఆ నటి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఒక్కసారిగా ఆ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై వివరాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టు డీజీపీ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. దీంట్లో అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఆయన డైరెక్షన్లోనే విజయవాడ సిపిగా పనిచేసిన కాంతీరాన్ టాటా, అలాగే సిపిగా అసిస్టెంట్ సిపిగా పనిచేసిన విశాల్ గున్ని, అప్పుడు సంబంధించి పనిచేసిన ఇద్దరు అదనపు ఎస్పీల స్థాయి అధికారులు కూడా దీంట్లో కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా తెలుస్తూ ఉంది. వారిద్దరికి సంబంధించి ఒకరు రమణమూర్తి, 2 హనుమంతరావు అని చెప్పి కూడా ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారింది. మొత్తం 2 ఐపీఎస్ అధికారులు, మరొక 2 అడిషనల్ ఎస్పీ అధికారులు, కొంతమంది సిఐలు, కొంతమంది ఎస్ఐలు ఈ పాత్రలో
కీలకమైన పాత్రదారులు పోషించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఈ రకంగా వ్యవహరించడం గత 10 రోజుల కాలంగా మనం చూస్తున్న అంశాలను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. దానిపై మాట్లాడాలంటేనే కొంత ఇబ్బందికరంగా ఉంది. గతంలో చిన్న ఇష్యూ జరిగితేనే వామో పెద్ద కుంభకోణం జరిగిందని తాము ఆందోళన చెందేవాళ్ళం. కానీ ప్రస్తుతం వైసీపీ సర్కార్ టైంలో ఏదైతే 24 నుంచి 24 వరకు ప్రతిదీ స్కామ్లు, ప్రతిదానికి కూడా సహజమైన పరిస్థితి కనిపించింది. కానీ ఈ అంశానికి సంబంధించి ఆ పార్టీ అధినేత స్పందించరు, ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి ఇదేగా ఉంటుందని చెప్పి కూడా ఆయనైతే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనలో ఎవరైతే ఐపీఎస్ల పాత్ర ఉందో దానికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లు కూడా తెలుస్తోంది. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి కూడా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు, నివేదిక తనకు ఇవ్వాలని చెప్పి విజయవాడ సిపికి ఆదేశాలు జారీ చేశాను. ఈ ఘటనలో ఎవరైనా పాత్రదారులు, సూత్రధారులు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. పోలీస్ అంటే పోలీసులాగే తాము విచారణ చేపట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులపై చర్యలు తీసుకొని సమగ్రమైన దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డీజీపీ చెప్పారు. సో ఈ కేసుకు సంబంధించి పలువురు ఐపీఎస్ అధికారులు, పలువురు సీఐలు, ఎస్ఐలు, అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు, ముఖ్యంగా ఏదైతే విద్యాసాగర్ రావు అనే వైఎస్ఆర్సీపీ నేత ప్రస్తుతం ఈ కేసులో ప్రథమ ముద్దాయిగా కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయనను కాపాడటం కోసం లేకపోతే ఆయనకు సంబంధించి వ్యవహారాల విషయంలోనే వీరంతా ఇన్వాల్వ్ అయ్యి కోట్ల రూపాయల డీలు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది సజ్జల డైరెక్షన్లో. సో ఈ డీల్ ఎవరు మాట్లాడారు, ఎవరి ద్వారా డబ్బులు చేరాయి, ఎవరెవరు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు, ఎవరి పాత్ర ఎంత ఉంది అనే దానికి సంబంధించి కూడా విజయవాడ పోలీసులు ఇప్పటికే సమగ్రమైన వివరాలు, విచారణ కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 1-2 రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాగరాజు, శివ ఒక విషయం చెప్పండి. గడిచిన కొంతకాలంగా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇలాంటి వ్యవహారాలపైన కూడా ఇమీడియట్గా స్పందిస్తున్నారు, కానీ ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకురావట్లేదు అనేది సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేలాగా చర్యలు ఉంటాయా? అంటే ఖచ్చితంగా ఇక్కడ 2 రకాల ఇష్యూస్ ప్రధానంగా ఉంటుంది. 1, లా అండ్ ఆర్డర్ కాపాడటం ఒక పార్ట్ అయితే, 2, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా పడితే, అంటే సో మీరు అన్నట్లుగా సోషల్ మీడియాలో చర్యలు లేవు, వేగంగా లేవు అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు తాము ఎక్కడా కూడా రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించట్లేదు, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నాడు. సో ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే దానికి సంబంధించి సమగ్రమైన నివేదిక కావాలి, కొన్ని ఆధారాలు కావాలి, కొన్ని సాక్ష్యాలు కావాలి, కొంతమందిని విచారించాలి. సో ఈ వ్యవహారం అంతా జరిగి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఐడెంటిఫికేషన్ చేసి వారిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా 1 వారం నుంచి 10 రోజులు సమయం బట్టి అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ఎపిసోడ్ వెలుగులోకి వచ్చి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజుల కాలంలోనే ఏపీ పోలీసులు కానీ, విజయవాడ పోలీసులు కానీ శరవేగంగా దర్యాప్తు చేసి కేసును మాత్రం ఒక స్టేజ్కి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సో వాస్తవానికి వెంటనే ఏదైతే మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఆరోపణలు వచ్చినప్పుడు వెంబటే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేసినా కానీ ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా చేశారనే అపవాదు ప్రభుత్వానికి వస్తుంది. సో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పూర్తి స్థాయి సాక్ష్యాధారాలతో చట్ట ప్రకారమే వెళ్ళాలనేది చంద్రబాబు ఆలోచన కనిపిస్తోంది. ఆయన ఇదే అంశాన్ని ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన దగ్గర నుంచి నిన్న మీడియా సమావేశం వరకు కూడా అదే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చట్ట ప్రకారమే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం, ఖచ్చితంగా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎక్కడ రాజకీయపరమైన కక్షపూరిత వాతావరణానికి తాము తావివ్వము, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఇటువంటి వాటి పట్ల తాము చాలా కఠినంగా వ్యవహరిస్తామనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. నాగరాజు, యా శివ, మీరు చెప్పిన చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బయటను కూడా మనం ప్లే చేసాం. చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో చాలా అసహనాన్ని వ్యక్తం చేశారు, కంప్లీట్ సిస్టమ్ పైనే ఆయన ఒక అసహనాన్ని వ్యక్తం చేశారు. మరి ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి గత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైసీపీ ఓడిపోయిన తర్వాత మొదటగా విజయసాయిరెడ్డి ఎపిసోడ్ కానీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు, ఆ తర్వాత మరికొంతమంది నేతలు, తాజాగా ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కర్త కర్మ క్రియ మొత్తం ముఖ్యమంత్రి ఏ సమయంలో కూడా బయటకు రాలేదు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి
చిన్న గ్రామ స్థాయిలో జరిగిన విషయం దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి విషయం వరకు కూడా ప్రతిదానికి ఆయనే రియాక్ట్ అవుతూ ఆయనే స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి షాడో ముఖ్యమంత్రి అనే పేరు కూడా ఆ రోజుల్లో సజ్జలకు వచ్చింది. సో ఇటువంటి సమయంలో ఖచ్చితంగా సజ్జలకి రామకృష్ణారెడ్డి లాంటి కీలకమైన వ్యక్తులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేయడంతో పాటు అటువంటి వారి పట్ల ఖచ్చితంగా ప్రజల్లో ఒక రకమైన భావాన్ని క్రియేట్ చేయాలనేది టీడీపీ ఆలోచన కనిపిస్తోంది. ఎందుకంటే ఈ అంశం ప్రజల్లో ఎంత చర్చ జరిగితే అంత ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది. ఖచ్చితంగా డైరెక్ట్గా కేసు కట్టడం కంటే కూడా ఆ ప్రజల్లో దీనిపై చర్చ జరుగుతుంది. రకరకాల ఆధారాలు, రకరకాల సాక్ష్యాలు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వస్తాయి. ఖచ్చితంగా ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నేతల పట్ల పూర్తి స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి తద్వారా ప్రజల్లో ఆ పార్టీని డీఫ్రేమ్ చేయాలనే ఆలోచన కూడా ఈ చంద్రబాబులో కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ తీరు పట్ల కానీ, ఆ పార్టీ నేతల పట్ల కానీ అసహించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వ్యాఖ్యానించడం పెద్ద చర్చనీయమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజు, థ్యాంక్ యూ శివ.